हाई व्यूअर्स वेलकम टू बिग बॉस सेवन सो ई रोज जरिगिन एपिसोड हाइलाइट्स मात्लाडुकुंदाम प्लेट तिप्पेसिन शिवाजी अम्मरिकी सपोर्ट चेसिनट्लु चेसि शिवाजी सपोर्ट चेसाडा एंदुकु चेयलेदु दीनिकि संबंधिंचिन अपडेट अनेदि ई वीडियोलो मात्लाडुकुंदाम सो बिग बॉस हाउस लो अंबर मरोसारी बलैपोयाडु शिवाजी दारुणंगा मोसं चेसाडु दीनितो नोप्पि तट्टुकोलेकपोयाडु चिवर्लो ओके अनि चेप्पाडु కానీ బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వడంతో హౌస్ మేట్స్ అందరూ షాక్ అయ్యారు. అయితే ఆ ఒక్కటి చేయకపోవడమే అమర్ కెప్టెన్సీ దుబ్బేసింది. ఇంతకీ శుక్రవారం ఏం జరిగిందంటే సో 82 డేస్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. సో ఈ వారం నామినేషన్ తర్వాత హత్యలు టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్ సో గేమ్ అయిపోవడంతో గురువారం ఎపిసోడ్ ముగిసింది. సో 7వ సీజన్ చిట్ట చివరికి కెప్టెన్ కోసం పాయింట్ బ్లాక్ అనే ఒక టాస్క్ పెట్టడంతో శుక్రవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఈ గేమ్ ప్రకారం ఓ చోటు 2 ఫోటోలు చూపిస్తారు. ఇద్దరు హౌస్ మేట్స్ ఓ నిర్ణయానికి వచ్చి ఆ 2 ఫోటోల్లో కెప్టెన్ కావడానికి ఎవరు అనర్హులు గన్ కాల్ చేయాల్సి వస్తుంది అని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చాడు. సో ఇక గన్ కాల్సింది ఎవరు అండ్ హౌస్ మేట్స్ ఎవరు అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో గౌతమ్ ప్రియాంక ఫోటోస్ వస్తుంది. సో ఇక్కడ ఇద్దరు వెళ్తారు, శోభా అర్జున్ అండ్ ప్రశాంత్ శోభా శెట్టి ఫోటోస్ వస్తుంది. సో ఇక్కడ అశ్విని అండ్ అమర్ వెళ్తారు, యావర్ రతిక ఫోటోస్ వస్తుంది, ప్రశాంత్ శివాజీ గారు వెళ్తారు అండ్ శివాజీ అశ్విని ఫోటోస్ వస్తుంది. సో యావర్ అర్జున్ వెళ్తారు. సో అమర్ అర్జున్ ఫోటోస్ వస్తుంది, ప్రియాంక శివాజీ గారు వస్తారు, సో యావర్ రతిక ఫోటోస్ వస్తుంది, సో గౌతమ్ అర్జున్ వెళ్తారు, సో ప్రియాంక అశ్విని ఫోటోస్ వస్తుంది, రతిక అమర్ వెళ్తారు, అమర్ గౌతమ్ ఫోటోస్ వస్తుంది, శివాజీ అర్జున్ వెళ్తారు అండ్ శివాజీ శోభ ఫోటోస్ వస్తాయి, సో అర్జున్ అమర్ వెళ్తారు. సో ఇక్కడ ఎవరు ఫోటోస్ అనేవి కాల్చారు ఆల్రెడీ మనం ఎపిసోడ్ లో చూసాము. సో గత వీకెండ్ కంటే ఈ సందర్భంగా 12వ వారం గురించి 2 ట్విస్టులు ఇచ్చాడు, డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని. అలానే కెప్టెన్సీ టాస్క్ కూడా ఈ వారం చివరి దాకా హోస్ట్ నాగార్జున చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఉన్న వాళ్ళలో డబుల్ ఎలిమినేషన్ ఉందా లేదా అనేది కూడా క్లారిటీ లేదనిపిస్తుంది. సో అమర్ అశ్విని రతిక కెప్టెన్ కాలేదు, దీంతో అమర్ తన ఫోటో కాల్చొద్దని అందరినీ బతిమాలుకున్నాడు. దీనికి అందరు ఓకే చెప్పారు కూడా. అయితే మిగతా వాళ్ళతో పోలిస్తే నేను కెప్టెన్ అవ్వాలి లేకపోతే ఉండలేను అనంత రేంజ్లో అమర్ ఆడావుడి చేశాడు. దీని పిచ్చి అంటారా లేక ఇంకేదైనా అంటారా అనేది అర్థం కాలేదు. సో మొత్తానికి అమర్ చేసింది రైటా రాంగా అనేది మీరు కామెంట్ చేయండి. ఇంకా హౌస్లోకి వచ్చినప్పటి నుంచి అమర్ అంటే శివాజీకి ఎందుకు కోపము, కారణం లేకపోయినా సరే కొన్ని వారాలు అతన్ని నామినేట్ చేసేవాడు, ఇక ఇది చివరి వారం అని తనకు కెప్టెన్ ఛాన్స్ ఇవ్వలేదని టాస్క్ ప్రారంభమే ముందు కెప్టెన్ అడిగాడు. దానికి శివాజీ కూడా సరే అన్నాడు. చివరిలో అర్జున్ ఫోటోలు వచ్చేసరికి తన ఓటు అర్జున్ వేస్తున్నట్లు చెప్పాడు. అమర్ విషయంలో ప్లేట్ తిప్పేశాడు, శివాజీ జోడీగా ఉన్న శోభ మాత్రం అమర్ పేరు చెప్పింది. దీన్ని బట్టి చూస్తే శివాజీ మరోసారి అమర్ అంటే కోపాన్ని బయట పెట్టడంతో పాటు వెన్నుపోటు చేశారు. సో అయితే అర్జున్ కెప్టెన్ కావాలని కోరుకుందని అందుకే తన పేరు చెప్పుకొచ్చినట్లు శివాజీ తన కారణం చెప్పాడు. దీంతో అమర్ శివాజీ మీద చాలాసేపు డిస్కషన్ జరిగింది. అమర్ అయితే తన ఎలాగైనా కెప్టెన్ కావాలని అనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఓ వైపు అర్జున్ తన పాయింట్స్ ఏదైతే బలంగా చెప్తుంటే ఇది ఇంతకి తగలేదు, దీంతో ఇక నిర్ణయం చెప్పకపోతే కెప్టెన్సీ పూర్తిగా రద్దు చేస్తామని హెచ్చరించాడు. అప్పుడు ఇక వేరే దారి లేక శోభా అండ్ శివాజీ కలిసి అర్జున్ పేరు చెప్పారు. కానీ అప్పటికి జరగాల్సింది నష్టం జరిగింది. అర్జున్ ఫోటోతో పాటు అమర్ ఫోటో కూడా కాలిపోయింది. ఈ విషయంలో శివాజీది ఎంత తప్పు ఉందో అమర్ది కూడా అంతే తప్పు అనిపించింది. ఏడుస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా శివాజీని కన్విన్స్ చేసి ఉండాల్సింది. కానీ బ్యాడ్ లక్ నిర్ణయం ఆలస్యం అయ్యేసరికి అర్జున్తో పాటు అమర్ ఫోటో కూడా కాలిపోయింది. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. మరి అమర్ కెప్టెన్ అవుతాడా లేదా అనేది శనివారం ఎపిసోడ్ లో తేలుతుంది. సో మొత్తానికి ఇది జరిగింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. జై హింద్.